मैरा मीडिया నిన్నటి వరకు తాడుకొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ మూడు రాజధానులకు జయకొట్టు కొట్టిన తర్వాత పార్టీ నుంచి ఏదైతే వేటు పడిందో ఆ తర్వాత నుంచి ఆమె స్వరం మార్చి మరి అమరావతికి జయంటూ మరి ఇటీవల కాలంలో సంచలనంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మరి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మూడు రాజధానుల నిర్మాత మాదిగాని గురునాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురునాథ్ గారు నమస్కారం అండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నాము, తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజధాని అమరావతి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె ఈరోజు అమరావతి జై అంటూ చెప్పింది. మూడు రాజధానులకు సంబంధించి మీరు ఏమంటారు? కోటేశ్వరరావు గారు చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఒక్క రోజులోనే స్వరం మార్చడం అనేది అది క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆమె తెలుగుదేశం పార్టీకి ఓటేసింది అనేది ఇక్కడ తెలిసిపోతా ఉంది. దొంగ పట్టుబడింది. ఎందుకనంటే నేను వేయలేదంటుంది, బుకాయిస్తా ఉంది. అవును, బుకాయిస్తున్నప్పుడు సరే నువ్వు దాని మీద స్టాండ్ మీద ఉండు, ఇట్స్ అ సీక్రెట్ బ్యాలెట్. ఓకే, ఆఫ్ కోర్స్ సీక్రెట్ బ్యాలెట్ అంటే కాదు, మొత్తం చూపిస్తారు అక్కడ దాంట్లో. మీరెట్టా గమనించారు అంటుంది, బుకాయిస్తుంది. అవును, బకాయించినప్పుడు దానికి ఓ స్పెషల్ కోడ్ పెట్టారు పార్టీ వాళ్ళు, వాళ్ళకి తెలియదు, తెలిసిపోయింది అదంతా. వాళ్ళు ఎంతమందికి అలాట్ చేశారు ఒక్కొక్కరికి 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 అని ఓడిపోయిన దానికి ఏమేయలేదని స్పష్టంగా తెలిసింది. ఆమె ఏమంటది, నేను ఓటు వేయలేదని బకాయిస్తా ఉంది, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సరే నువ్వు వేయలేదు, ఉండు స్టాండ్ మీద, అట్లానే ఉండి నిరూపించుకో. ఓకే, నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకో, తప్పులేదు. ఓవర్ నైట్ నెక్స్ట్ డేనే ఇక నుంచి పారిపోయి పలాయనం చిత్తగించి వేరే స్టేట్లోకి వెళ్ళిపోయి నేను మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట మాట్లాడటం అది చాలా దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని నడిబొడ్డులో నగ్నంగా హత్య చేసినట్టే కనపడతా ఉంది శ్రీదేవి గారి యొక్క మాటలు. అది చాలా తప్పమ్మా. నువ్వు అక్కయ్య, నేను ఒకటే చెబుతా ఉన్నాను, ఈ ప్రాంతానికి ఒకటి ఉంది, నేను చాలా భయపడుతున్నాను బాధపడుతున్నానని అంబేద్కర్ వాదిని అంటా ఉంది. అంబేద్కర్ వాది ఇప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు గుర్తుకొచ్చాడా నీకు? రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఒక ఎమ్మెల్యే అయ్యావు నువ్వు ఇక్కడ, ఇప్పుడు నీకు సెక్యూరిటీ కావాలనేటప్పటికి నువ్వు అవినీతి చేసేం కల్లా అంబేద్కర్ గారు గుర్తు. అసలు ఆవిడ ఏకంగా చెప్తూ ఉంది సొంత నియోజకవర్గానికి కానీ అసలు ఏపీ రావడానికే చాలా భయంగా ఉందని కూడా వ్యాఖ్యలు చేస్తుంది. అది పొరపాటు, కావాలని మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఇక్కడ ఏమవుద్దంటే నీ భర్తని నువ్వు తృణీకరించావు, ఇక్కడ పార్టీని తృణీకరించావు, నువ్వు యథేచ్ఛగా ఇక్కడ అవినీతి కార్యక్రమాలు కొనసాగినాయి అని స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రజలంతా కూడా. దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోకుండా ఇక్కడ ఏదో జరిగిపోతుందంటే నువ్వు తప్పు చేస్తే భావోద్వేగాలు ఉంటాయి. పార్టీ అన్నాక నువ్వు ఇంత పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే ఒక ధిక్కార స్వరంతో నువ్వు అటు ఓటేశావంటే నిన్నేమనుకోవాలా? తప్పకుండా ఉంటాయి భావోద్వేగాలు, నీ మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారు. కానీ నువ్వు కనుక తప్పు చేయకపోతే దాన్ని తిప్పుకొట్టచ్చు, మేమందరం కూడా ఉంటాం. కానీ నువ్వు తప్పు చేసావే, ఇక్కడ నువ్వు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుంటున్నావే. నేను ఢిల్లీ వెళ్తాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కమిషన్కి నేను అక్కడ హ్యూమన్ రైట్స్కి నేను ఫిర్యాదు చేస్తానంటున్నావు. ఉట్టికాగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది శ్రీదేవి గారు. మీరు అక్కడికి పోయి నేను వస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. అసలు నువ్వు పిచ్చా చపలమా, లేకపోతే రాజకీయాల్లో నీకు అసలు అవగాహన లేదా? ఓకే గురునాథ గారు, యాక్చువల్గా చూసుకుంటే తాడికొండలో ప్రజలు కూడా శ్రీదేవి మీద పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బయటపడుతుంది ఆవిడ చేసిన చాలా ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది రాజకీయాల్లో సహజం అండి, ఈ వర్గ పోరాటాలు ఉంటుంటాయి సహజం. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీని గెలిపించేటప్పుడు తాటికొండలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, మోర్ దాన్ దట్. ఓకే, ఏమో ఆ ఎక్స్పెక్టేషన్కి మీట్ కాల వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. అందువల్ల వాళ్ళ యొక్క వాళ్ళు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించింది, బాగా పార్టీకి పనిచేసినటువంటి చాలా మంది ముఖ్యుల్ని. దాంట్లో తప్పకుండా వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అసమ్మతిని గళమెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తప్పు చేసిందో పుట్ల నుంచి పాములు బయటకు వచ్చినట్టుగా వచ్చి పుసలు కొడతాయి, దాంట్లో సహజం. అది ప్రధానంగా చూసుకుంటే శ్రీదేవికి అనుచరుడిగా ఆత్మగా ఉన్నటువంటి సందీప్
ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి బాగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ అసలుకి మొత్తం ఆవిడ ఒంటి మీద ఉన్నాయి కూడా మొత్తం మావే కార్యకర్తలవే ఆఫీసులో కానీ వాళ్ళ ఇంట్లో కానీ మొత్తం మేము కూడించి నేను చెప్తున్నారు. ఏంటి అంత అంత పరిస్థితి ఉందంటారా? అఫ్కోర్స్ కొంత అయితే నిజం ఉండొచ్చు, నేనేమో దాన్ని ఖండించను, కానీ కార్యకర్తలు కాబట్టి అభిమానించారు, ఆమెను గెలిపించడం కోసం సకల యత్నాలు చేశారు, ఆర్థికంగా వీళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఎలక్షన్లో ఆమె గెలిచిందంటే వీళ్ళందరూ లోకల్గా చేయకపోతే ఆమె గెలవదు కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసేటువంటి ఆరోపణలో కొంత కాబట్టి కొంతన్నా నిజం ఉంటుంది. ఓకే, 100% నేను అనుకోలేను, కానీ కొంత కాబట్టి కొంతన్నా ఉంటుంది తప్పకుండా. ఆ దిశవైపు వెళ్ళింది కాబట్టి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంతమంది 151 మంది ఎమ్మెల్యేల మీద రానటువంటి విమర్శలు కేవలం ఈ ఒక్క శ్రీదేవి గారి మీద ఎందుకు వస్తున్నాయంటే ఏదో తెలియక రాంగ్ డైరెక్షన్లో పోయి అవి అవినీతి ఏదో చేసిందనేది స్పష్టంగా కనపడతా ఉంది. అమ్మా శ్రీదేవి, నువ్వు ఎలక్షన్లప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చావు కమిషన్కి, నేను ఇవాళ ఆ రహస్యం ఒప్పుతా ఉన్నాను. నువ్వు చేసుకుంది కాపుల్ని, నువ్వు కాపుల్ని చేసుకొని దాంట్లో నీ ఆయన ఇంటి పేరు పెట్టుకోరా. నువ్వు ఎవరైతే ఉండవల్లి సుబ్బారావు గారు ఉన్నారో ఉండవల్లి సుబ్బారావు గారి పేరుతో నువ్వు ఎవరు విట్టేశావు. నువ్వు మరి నీకు పెళ్లి కాలేదా? మరి మీ ఆయన పేరు ఎందుకు పెట్టలేదమ్మా? నీ పిల్లల పేరు ఎందుకు పెట్టలేదమ్మా? అంటే నువ్వు మోసం చేయటం కదా రాజ్యాంగాన్ని. నువ్వు ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతావు కదా, నువ్వు ఎప్పటికీ కూడా నామినేషన్ అయ్యలేవు. ఇది నేను త్వరలోనే ఎలక్షన్ కమిషన్కి పెడతాను, నువ్వు రాజీనామా చెయ్యి, లేకపోతే నేను జైలుకి పంపిస్తాను. మరి ఈ విషయం మీకు ముందుగా తెలియదా? అంత ముందు తెలియదా? ఎవరికి ఈ విషయం? మా మభి పెట్టింది, నేను మొన్న చూశాను. ఇది అయిన తర్వాత ఎస్సీ దళిత మహిళ అని అర్థం పెట్టుకుంటా ఉంది. అంటే ఇప్పుడు ఒక దళిత మహిళ మీద ఇప్పుడు ఎందుకు ఉప్పేట దాడి చేస్తున్నారు? ఉప్పేట దాడి చేయాలంటే మరి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, ఆమె ఎదురు దిగినప్పుడు, పార్టీ యొక్క మ్యాండేటరీని ఎజెండాని దెబ్బతీసినప్పుడు, తప్పకుండా క్రమశిక్షణ దాటినప్పుడు, లైన్ దాటినప్పుడు, ఆమె క్రమశిక్షణ ఏ విధంగా ఉల్లంఘించింది అన్నప్పుడు ప్రజలకి ప్రజాస్వామ్యంలో నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది కదా. అందుకనే మేము ప్రజాస్వామ్యంలో గొంతు విప్పుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు వారి వన్ సైడ్ కాకూడదు ఎప్పుడు కూడా. రాజకీయాల్లో 30 దాడి జరగాల, జరిగితేనే ప్రజలకి వాస్తవ విషయాలు తెలియాల. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయం, రేపు ఇక్కడ నువ్వు రాజీనామా చేసి ఇక్కడ బయ్యలక్షణ తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ రైతులందరూ ముసరకన్నీరు కార్చి నువ్వు గెలవడం కోసం చూస్తున్నావా? కమాండ్లో రాజీనామా చేసినా మేము ఈ ప్రాంతంలో ఉండవు, నీ నియోజకవర్గంలోనే ఉండవు. నిన్ను ఓడగొట్టకపోతే, తరిమి తరిమి కొట్టకపోతే, పొరలిచ్చి పొరలిచ్చి రాజకీయంగా నిన్ను ఎమ్మడిచ్చి మా మహిళలంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు రా శిబిరంలో కూర్చొని సంగతి ఏందో తెలుసుకుంటాం, ఒక రాజధాని సంగతి ఏందో తెలుసుకుంటాం, మా దమ్ము ధైర్యం ఏందో చూపిస్తాం, అంబేద్కర్ వాదులుగా మా ఆగ్రహాదేశాలని మీరు చవి చూడద్దు అనుకోండి నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు రావావు ఈ ప్రాంతానికి కూడా, నిన్ను హైదరాబాద్ పంపిస్తాం, తప్పకుండా రా నీ సంగతి తేల్చుకుంటామని కూడా. అక్కాయ్ నువ్వు ఏదో చదువుకున్నదానివి, చాలా విఘ్నురాలివి, చాలా మంచిదానివి అనుకుంటా ఉన్నాం, వ్యక్తిగతంగా మేము ద్వేషించాం, కానీ రాజకీయంగా అయితే మటుకు యుద్ధం చేద్దాం. నువ్వు పారిపోవాల్సిందే వన్ సైడ్ వారు, తప్పకుండా నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. నువ్వు సేవ్ అమరావతి, సేవ్ రాజధాని, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటా ఉన్నావు, తిప్పుకో, మరి మార్చుకో. అది ఆ విషయంలో మటుకు నువ్వు కనుక వస్తే మటుకు మేమందరం ఎవరు ఊరుకోం, తప్పకుండా నిన్ను ఆ విషయంలో తరిగి తరిగి కొడతాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోబోతా ఉంది, మండలగిరిలో కూడా గెలుచుకుంటాం, తప్పకుండా 24లో మేము విజయం సాధిస్తాం. విశాఖపట్నం రాజధాని కేంద్రంగా పరిపాలన చేయడానికి మనం తిప్పడం మాట తప్పడం ఎల్తనాడు జగన్మోహన్ రెడ్డి గారు, తప్పకుండా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు సజ్జల గారి మీద గుడ్డ కాల్చిన ఎత్తి మీద వేస్తున్నావు. ఎన్నిసార్లు పోయి సజ్జల గారి దగ్గర పనులు చేయించుకోలేదు నువ్వు? ఎన్నిసార్లు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పోయి నువ్వు పనులు చేయించుకోలేదు? ఇక్కడ మా ఎంపీ గారు నందిగా సురేష్ గారి మీద ఏదో ఆయన ఇసుకల్లు తీసుకెళ్తున్నాడని, క్వారీలు కొట్టేస్తున్నాడని, రాత్రి రాత్రి ఆయన అక్కడ ఉన్నటువంటి పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడని, సాయంకాలానికి పరిశీలిస్తున్నాడని అభూత కల్పనలు చేస్తున్నావే. చేసిందంతా నువ్వు, అప్పరెడ్ గారు ఏదన్నారంటావు. నువ్వు చేసి తప్పులు మొగుడు కొట్టి మోసాలు పెట్టినట్టుగా నువ్వు యథేచ్ఛగా క్వారీలుగా చేసి అక్కడ ఉన్నటువంటి
కార్డులు ఏటారి కో డబ్బులు తీసుకొని ఆయా పోస్ట్ లోటానికి డబ్బులు తీసుకొని అంగడవాడిలో ప్రతి అంశానికి డబ్బులు తీసుకొని నువ్వు నీచమైపోయి నికృష్టమైపోయి ఎదుటివాడి మీద కొట్టగాల్చి నెత్తి మీద చేస్తావేంటి అయన్నీ ఎవరు ఇక్కడ చేయరు ఇక్కడ ఆదరేజులు గారే చేస్తారు అది ఇసుకలారి అంటా ఉంది అది క్వారీల్లో ఆదరేజులుగా పేదవాడి ఇళ్ళకి కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇసుక ఉచితంగా తగలతా ఉంటే దాన్ని బూచిగా చూపించి నువ్వు ఈ సమాజంలో అవినీతి జరిగిందని జనాలకి చెప్పడం కోసం వరదజల్లడం కోసం చేసేటువంటి ప్రయత్నం మానుకో శ్రీదేవి గారు ఓకే రేపు ఉపఎన్నిక జరిగితే తాడికొండలో పరిస్థితి ఏంటి శ్రీదేవి గెలవబోతుందా శ్రీదేవి అసలు ఎట్ట గెలుస్తుందండి ప్రజలందరూ కూడా నువ్వు ఎన్ని పోటీ పడిచినటువంటి వ్యక్తివి నువ్వు అసలు నీచంగా చూస్తా ఉన్నారు అక్కడ కేడర్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కేడర్ అక్కడ దాదాపుగా 100% అసలు డిపాజిట్లు కోల్పోతావు రా నీ సంగతి ఏదో తెలుసుకుంటాం మేము ఇక్కడ 4 సంవత్సరాలు చేస్తా ఉన్నాం నీ నియోజకవర్గంలో ప్రజలు భవిష్యత్తులంతా కూడా మాయైపోయి ఉన్నారు మేము విజయం సాధించడం ఖాయం నువ్వు ఇక్కడ రాజకీయ చరిత్ర ముగిసింది నీకు నువ్వు రాజకీయ చరిత్ర ముగిసిపోయింది ఇక ముగిసిన అధ్యాయం నువ్వు సెన్సేషనల్ చేసి చంద్రబాబు నాయుడు దగ్గర కోట్లు కోట్లు గడించడం కోసం షూట్ బూట్ వేసుకొని షూట్ కేసులు తీసుకోవడం కాదు మీ ఆయన ఎజెండాను నువ్వు అక్కడ ప్రవేశపెట్టి దళితుల పేరుతో గెలిచి నువ్వు అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకి నువ్వు పరిపాలన అందించి ఆ ఫలాలు అందించి మా వాళ్ళందరినీ కూడా మోసం చేసినందుకు తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించుకుంటావని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నావు ఇది గురునాథం గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మరి తరిమి తరిమి కొడతాము అంతేకాకుండా అమరావతి అనే పదం ఆవిడ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడకి ఇక పూర్తిగా రాజకీయ భవిష్యత్తు లేదు ఇక ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని కూడా గురునాథం గారు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా